వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మేకప్ వేసుకుంటుంది, మేకప్ ఛాలెంజ్ అనుకున్నారేమో. పొద్దున్నే సాయంత్రం మేకప్ వేసుకుంటూనే ఉంటాం కదా, ఒక 5 నిమిషాలు మాకు కేటాయిస్తే కాదు పెయింట్. ఇప్పుడు ఛాలెంజ్ వచ్చేసి ఏంటంటే సాఫ్ట్ డ్రింక్ ఛాలెంజ్ అనమాట. ఇప్పుడు బ్లైండ్ ఫోల్ ఉంటుంది, కళ్ళకు గంతలు కట్టేసి ఏదైనా కూల్ డ్రింక్ తీసుకొని దీంట్లో పోసి టేస్ట్ చేసి అదేదో చెప్పాలి. చూడడానికి చాలా ఈజీగా ఉంటుంది కానీ చాలా కష్టం. ఏంటంటే పెప్సీ అను లిమ్కా ఒకేలా ఉంటుందా? పెప్సీ ఇది ఇది ఒకలా ఉంటది, ఇది అను ఇవి సెవెన్అప్ ఒకలా ఉంటాయి. ఈ మాజా ఇవన్నీ తాగితే రన్ అవుట్ అవుతాం. ఇది ఫ్రూటింగ్ కొంచెం ఒకలా ఉంటుంది. అందుకే లేస్ తెచ్చాం. లేస్ ఏంటంటే తాగే ముందు తింటే టేస్ట్ తెలియదు అన్నమాట. సో వి బ్రాట్ దిస్. బాట్ నువ్వే. ఇప్పుడు లేడీస్ ఫస్ట్ కాబట్టి లేడీస్ తో స్టార్ట్ చేద్దాం. ఇది మొహం అటు పెట్టావు మనం ఆడితే గబగబ చెప్పేస్తా నేను. నేను పోస్తా నీకు. హలో దేవతి సార్ ముక్కు కేస్తా, మాటలు ఉండవు ఇంకా. ఇది ఎంత? నాలుగు. ఇది ఎంత చెప్పాలి? ఇది ఎంత? నైన్. సూపర్, స్టార్ట్ చేద్దాం. సరే చెప్పు, స్టార్ట్ చేస్తున్నా. సో ఇది ముందు బింగో బింగో. ఇంకొకటి ఏంటంటే ముందే చెప్తున్నా, నువ్వు 4-5 డ్రింకులు కలిపి ఒకసారి కొట్టి ఓకే ఓకే అలాంటి ఏమి ఉండవు. తొండాట నేను కూడా ఒప్పుకోను. నేను ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. చిన్నప్పుడు నేనే లాయర్గా ఉండేవాడిని ఏదైనా పోటీలో. బాగుంటాయి. అంటే దానికి గ్యాస్ లేని కూల్ డ్రింక్ పోస్తున్నారు. అది అదేదో మినిట్ మేడ్ పల్పియో లేదంటే మాజా గానీ అయి ఉండాలి. అబ్బో ఇది జీరా సోడా, జీరా సోడా ఇది. ఎన్ని 2 పాయింట్సా? అదేనా అదేనా జీరా సోడా? ఎట్లా చెప్పు ఇది? వాసన వస్తుంది. ఎట్లా చెప్పు ఇది? వాసన వస్తుంది. వాసన వస్తుంది అంటే జీరా సోడా. అబ్బా 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 ఆహా అత్త, జీరా సోడా, జీరా సోడా, జీరా సోడా, జీరా సోడా. సరే ఇంకోసారి ఇంకో ఛాన్స్ ఇస్తా చెప్పు. ఇదా జీరా వాసన వస్తుంది అంతే, తాగి చెప్పు. ఫస్టే దరిద్రం అయిపోతే వేరే ఏమైనా అన్ని మంచి కూల్ డ్రింక్లు ఉన్నాయా? అది దరిద్రం బ్రహ్మాండమైన సోడా. కో అది ఆ ముఖమే, అది జీరా సోడా అని. అది జీరా సోడా. చెప్పు ఇంకా ఎలా ఎలా కనిపెట్టేస్తున్నావు? వస్తే నీకు కనపడుతుంది అనుకుంటా. నాకు కనబడట్లేదు. సరే కొంచెం కొంచెం పోయి లీటర్ లీటర్ అన్ని తాగాలి. ఓకే నువ్వు ఒకటి కరెక్ట్ గా చెప్పేసావు అనుకుంటున్నావు, అది ముందు తెలుస్తుంది నీకు. నేను ఇంకా అది అది పొంగిందేమో అనుకున్నా. నిజంగా అట్లానే సౌండ్ చేస్తున్నావు నాకు. అబ్బో ఇది ఏదో నురుగు కూడా వస్తుంది. ఏదో తొందరపడి ఒక మాట అన్న బాధపడ. పర్వాలేదు సార్,
మీరు అనేవాళ్ళు మేము పడేవాళ్ళం. మేబీ థమ్స్ అప్ అనుకుంటున్నాను. మేబీ అయి ఉండకూడదు, నిజం చెప్పాలి. కోక్ 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 కోలా అట్లాంటప్పుడు తక్కువ ఇవన్నీ కరెక్ట్ చెప్తున్నారా? కోకో కోలా అని అదని ఇదని మైండ్ మామూలు మైండ్. కోకా పెప్సీనా ఇది? ఇన్ని ఛాన్సెస్ ఇస్తే మేము ఎందుకు? కోక్ అది టేస్ట్, నాకు కోక్ టేస్ట్ వచ్చింది. అది నిజంగా తెలుసు అదే సౌండ్ వస్తుంది, అది పొంగితే ఎలాంటి సౌండ్ వస్తుందో అదే వస్తుంది. చాలు చాలు అంత నిండా పోయకు. చెప్పు కరెక్ట్ చెప్పు చెప్పు, మూడు రెండు కరెక్ట్ చెప్పావు. స్నైపర్ డాగ్ స్నిపర్ డాగ్ స్నైపర్ డాగ్ అనేది స్లిపర్ డాగ్ స్కూబీడూ బీడూ తనా తనా స్కూబీడూ బీడూ. చెప్పు ఏంటో అది. దిస్ వన్ ఇస్ పెప్సీ. కాదు ఎక్స్చేంజ్ చేసుకుందాం, ఇప్పుడుది కోక్ ఇందాకది పెప్సీ. ఇప్పుడుది కోక్ ఇప్పుడుది కోక్ ఇందాకది పెప్సీ. మళ్ళీ ఉండదు. కాదు 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 చెప్పేస్తున్నాను మరి, పిల్లమని రాజు చెప్పేస్తాను మరి. సరే ఇదే పెప్సీ. పెప్సీయా పక్క? ఇందాకది కోక్. ఈ వీటిలో ఇదే కన్ఫ్యూజన్. ఓకే డన్గా పెప్సీ కుక్క. ఒక లాస్ట్ చెప్పు. ఇది ఇప్పుడు నేనేం చెప్పాను అదే. ఏంటి అది ఏం చెప్పావు చెప్పు, జనాలు తెలియాలి కదా. అదే 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 అంటే ఇప్పుడు నేనేం చెప్పాను నాకేం తెలుసు? ఏది కొంచెం పోయి మళ్ళా ఒకసారి కొంచెం అంటే కొంచెం ఎన్నిసార్లు పోదు వాళ్ళు లేదు, మేము తెచ్చింది కొంచెం డబ్బు లేక బడ్జెట్ లేదు మాకు. యూట్యూబ్ ఏది ఇవ్వు ఎందుకు ఇస్తాం అయిపోయింది. ఒకటి చెప్పు పెప్సీ కోక్ అంతే. ఇందాక ఏం చెప్పా ఏమని చెప్పా? నువ్వు ఫస్ట్ పెప్సీ అన్నావు తర్వాత కోక్ అన్నావు. ఫస్ట్ ఇందాక అది ఫస్ట్ పెప్సీ అన్నావు. ఫస్ట్ ఇందాది పెప్సీ అన్నా, ఇది కోక్ అయితే కన్ఫర్మ్. ఇందాకది పెప్సీ. అసలు నీ ఐక్యూ లెవెల్స్ ఏంది ఇంత ఉన్నాయి? అసలు స్మెల్కే నువ్వు చెప్పేస్తున్నావు, టేస్ట్ బడ్స్ నీకు మాకన్నా హ్యూమన్ కన్నా 10 రెట్లు ఎక్కువ ఉన్నాయి నీకు. కాలు మొక్కినా తక్కువనే, ఎందుకంటే ఆ స్మార్ట్ ఎవరికి లేదు. ఎక్కువ పోయాకు మారిపోయింట తినాలి స్ప్రైట్ అంట. ఎక్కువ టైం తీసుకోకూడదు పెట్టావుగా తిను తిన. టిక్ టిక్ వన్ టిక్ టిక్ టూ టిక్ టిక్ త్రీ అర్థం కావట్లేదు. అర్థం కావట్లేదు నాకు థమ్స్ అప్ లాగా అనిపిస్తుంది. మళ్ళా నేను అనుకున్నా చెప్పచ్చు 100% ఇది స్ప్రైటే. ష్యూర్ స్ప్రైటే అది. పక్కనా స్ప్రైటే? పక్క స్ప్రైటే 100%. ఓకే ఇట్లా తలకాయ పైకి ఎత్తున్నామంట. మీరు చూస్తున్నారు కదా న్యాయంగా ఆడాలి, అన్యాయం చేయకూడదు. ఏది సుగంధ పక్క షోర్ షోర్ సుగంధ సుగంధనా సుగంధనా శరబత్ శరబత్ మీరు శరబత్ అంటారు, మీరు షర్బత్ అంటారు, మేము సుగంధ అంటాం. అదే కదా తాగడం ఎందుకు ఇంకా
నాలో నేను నువ్వు సౌండ్ చేస్తున్నావా లేదంటే అన్నీ ఎందుకు పోస్తున్నావు నవీన్? పోసావా? ఒక విషయం చెప్తున్నాను వినండి, చాలా తప్పు జరుగుతుంది. ఎందుకంటే తను నాకు ఎక్కువ పోస్తున్నాడు, ఎక్కువ పోసి నేను కొంచెం టైం పిలుస్తున్నా కదా, అవన్నీ తను తాగుతున్నాడు. ఇప్పుడే టేస్ట్ అన్ని తెలిసిపోతున్నాయి, తన తర్వాత ఈజీగా ఉంటదని ఆడడానికి, ఈజీగా ఉంటదని. ఒక రెండు ప్యాకెట్లు తింటాను, ఏం ఇబ్బందా? ఇదేంటి వాసన? చెప్పు ఏం నువ్వు ఇంట్లో అనుకునేది కూర్చొని తర్వాత టీవీ చూస్తా. చెప్పు చెప్పు. సోడా? సోడానా? కాదా? అంటే క్లాస్ పెట్టా అంటే కాదు, సోడా కాదు. గెలిచినందుకు కూడా క్లాస్ కొట్టచ్చు అనుకోవచ్చు కదా. సూపర్ అయ్యా. అదే అదేలే, సోడానే. సోడా నవ్వద్దు, నవ్వకండి. టైం వేస్ట్, లాగ్ చేస్తున్నాడు మనోడు. నాకు లాగ్ వద్దు, మ్యాటర్ లాగ్ వద్దు. పల్పీ ఆరెంజ్ చెప్పు. ఫైనల్ గా ఫైనల్ పల్పీ ఆరెంజ్. పల్పీ ఆరెంజ్ మినిట్ మేడ్. పల్పీ ఆరెంజ్ ని కొంచెం షేక్ చేయవా? అవి ఏం రాలేదు నాకు. ఇంకెన్నున్నాయి? చాలు. చెప్పు అదేంటో. ఇందాక ఏదో తప్పు చెప్పాను అవిన్, ఇది నాకు కోకులా అనిపిస్తుంది. ఏదో ఒకటి చెప్పాలి అంతే, ఫైనల్. ఇది కోక్ నవీన్, ఇందాక ఏదో ఎక్స్చేంజ్ చేసుకో. ఇది కోక్. ఇది కోక్ ఎక్స్చేంజ్. సరే ఆ ఎక్స్చేంజ్ ఆడదాం మనం కూడా ఈసారి. సరే వద్దులే, కానీ ఇది కోక్ ఫైనల్ గా. పక్కా? నీ ఇష్టం, మళ్ళీ నీ షాపింగ్ ఉండదు. ఓకే కోకే. కోకే ఏమి చెప్పే? నాలుగు. నాలుగు కనబడుతుంది నీకు. ప్రాన్ కనబడుతుంది నీకు. ప్రాన్ చిటికలే నాలుగే పెట్టింది. నిజంగా నాకు తెలియదు, నిజంగా ప్రామిస్. సరే ఏంటి ఫైనల్ గా చెప్పు, ఇదంతా వద్దు. మ్యాటర్ కోకు పాయింట్ కి రా మ్యాటర్. కోకు. కోకా? కోక్ ష్యూర్. కోక్ ఇందాక ఏదో పెప్సీ అను థమ్స్అప్ అయి ఉండింది అది. సరే సరే వదిలే, అది తప్పు వదిలేసి. అది ఏదో కన్ఫ్యూజ్ అయ్యాను. ఇది కోక్. నాకు ఇది మూడు ఒకటేలా ఉన్నాయి టేస్ట్. ఇప్పుడు ఏం పోస్తున్నావు? నీళ్ళు కలపక. ఇందాక నుంచి నటించి ఇప్పుడు నిజంగా చేస్తే అప్పుడే నిజం అనుకుంటాడా? శకలక బూమ్ బూమ్ అయింది ఇప్పుడు. శకలక బూమ్ బూమ్ జీ బూమ్ బా బూమ్ 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 బా జీ బూమ్ చూస్తారు మీరు? నేను చూస్తా. పెన్సిల్ వెనకాల ఉండేది అదే కదా జీ బూమ్ బా, అదే కదా. అసలు మీరు ఉన్నప్పుడు అది లేదే, ఒక 90s కిడ్స్ మాత్రమే తెలుసు జీ బూమ్ బా అంటే. విక్కీ ఆర్ వేతాలు చూస్తా? ఆ విక్కీ ఆర్ వేతాలు. కిడ్స్ వర్సెస్ క్యాట్ చూస్తా? కిడ్ వర్సెస్ క్యాట్ చూస్తా. నా ఫేవరెట్. ఆరెంజెస్ నీకు? ఆరెంజెస్. ఆరెంజెస్ నీకు ఏదంటే ఇష్టం? బ్లాక్. పవర్ రేంజర్స్ లో వాళ్ళ పింక్. ఎస్పీడియా మిస్టిక్ ఎస్పీడీ అంటే ఫుల్ ఫామ్ చెప్పు. ఎస్పీడీ అంటే షెడ్ పెంటర్. స్పేస్ పెట్రోల్ డెల్టా. ఇదే మాక. ఎందుకు వస్తారండి? మినిమం షెడ్ పెంటర్ డార్. పెడు షెడ్ పెంటర్ డార్. నవీన్ నవీన్ నేర్పించాడు. నేను డ్రార్ అని చెప్పేదాన్ని ఫస్ట్. డాయర్. నేను డాయర్. అట్లా ఉంటది మనతోని పక్క. ఇది ఏంటిది? మసాలా సోడానా? కాదు సోడా, కిన్లే సోడా. కిన్లే అండి తెలుసు. ఆ బిస్లరీ సోడా అయినా అవ్వచ్చు. ఇది నువ్వు ఇన్ని రోజుల నుంచి రోజు యూజ్ చేస్తున్నావు సోడా, నాకు అంత మాకు తెలియదు అన్న. నేను ఎక్కడ పోసేది? నేనే కదా ముక్కు పేరు పెట్టుకున్న కాటి రెట్టి. ఏ ముక్కు కూడా అడ్డు పెట్టావు? ఇంకో దాన్ని తెద్దామని. ముక్కు ముక్కు ఏం చేసింది? ఇంకో దాన్ని తీసుకోవచ్చు. ఓ అర్థం కాలేదా? యూ కిడ్. నీ సంతోషమే నా ఆనందం. సరే అన్ను పగిలిపోయేది నీకు.
బా ఇది మాత్రం సూపర్, నీకు ఇష్టమైంది. నేను తినేవి తాగే వాసన చూడకూడదు, అది నీకు ఎప్పుడు చిన్నపిల్లలు తెలియనుకుంటా. పది మంది తినే మన వాసన చూస్తే జీరా సోడా, జీరా సోడా, ఇది జీరా సోడా, తాగను జీరానా సోడానా ఒకటే, జీరానా సోడానా ఒకటే చెప్పు. దాని పేరు అదే కదా జీరా సోడా. దీని పేరు బిందు కావచ్చు, బందు కావచ్చు, బొందు కావచ్చు, బాగా కావచ్చు, జీరా. బాయ్ అన్ని దానిలో వేసి కొడుతున్నావేంటి? లాస్ట్ ఇదే ఇంకా బాగుందా? ఫ్రూటీ కానీ మాజా కానీ. ఏందో తేడా కొడుతుంది. ఫ్రూటీ కానీ మజా అని ఏదో ఒకటి చెప్పు. ఇది కొంచెం మాజా. కంబైన్ డ్రింక్ ఇది. ఏం పోయలేక ఒట్టేసి చెప్పు. ఒట్టేసి ఒక మాట ఒట్టే, నాకు తెలిసిపోయింది. కంబైన్ డ్రింక్, కంబైన్ డ్రింక్, ఓకే. దాంట్లో ఏదో అది ఏదో కాంబినేషన్. రెండు చెప్పు ఏదన్నా. అబ్బా అంటే ఎన్ని కలిపి? రెండే కలిపింది, రెండు చెప్పు. ఒకటేమో మాజా, ఒకటేమో ఒకటైతే మాజా తీసుకో, నాకు తెలీదు. చెప్పు, అయిపోయింది తీసే. నాకేం కనబడలేదు, నాకేం కనబడలేదు. ఇదేంటంటే ఓన్లీ స్ట్రింగ్ ప్లస్ మిరిండా అంతే. ఈ స్ట్రింగ్ కూడా ఉంది కదా, మిరిండా కూడా ఉంది కదా, నాకు గుర్తులే. స్ట్రింగ్ ప్లస్ మిరిండా. ఇప్పుడు వీటిలో నేను ఏ కరెక్ట్ చెప్పాను? సరే ఇదంతా కాదు, నేను రాంగ్ చెప్పినవి. అవునా? ఇవన్నీ నువ్వు రాంగ్ చెప్పినవి, ఇవన్నీ నువ్వు రైట్ చెప్పినవి. ఏవి రైట్ చెప్పాను? ఇవన్నీ రాంగ్ చెప్పినవి నువ్వు. నిన్ను చెప్పా రాంగ్లు? నేను అయ్యానా చెప్పింది? నిజంగా నిజంగా నువ్వు చెప్పిన రైట్ అయ్యే. ఇన్ని తప్పులు నేను అన్ని చేస్తాను, అన్ని చేస్తాను, అన్ని నేను అన్ని చేస్తాను, అన్ని చేస్తాను, అన్ని. కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ అయింది, దానికి ఏం చెప్పు? నువ్వు గెలుచుకుంది 4 పాయింట్స్ చెప్పు. ఇప్పుడు నేను నీకన్నా గెలిస్తే నా గోల్డ్ రింగ్ ఇస్తానని మొన్న చెప్పావు. గోల్డ్ రింగ్ అంట ఏదో చిన్న చిన్న షాపింగ్ ఏదో అనుకుంటే. నవీన్ నువ్వు గెలిస్తే నీ గోల్డ్ రింగ్ ఇస్తాను చెప్తున్నా కదా అని కళ్ళు నాకు 2-3 సార్లు చెప్పావు. నా కళ్ళు సర్లే, ఇప్పుడు ఎట్లా ఆడతాడో కుర్రాడు చూద్దాం. చెప్పు పక్క. నేను నాకు తెలిసిపోయి దెమ్మడి, నేను అన్ని చెప్పేస్తా నీకన్నా. నేను సరే నువ్వు ఎన్ని చెప్పమంటే చెప్పు, అన్ని చెప్పేస్తా. అవునా? అన్ని రైట్ చెప్తా నేను. కాబట్టి నువ్వు సిమెంట్ కూడా వేసుకో. నాకు ఇష్టమైన నంబర్ ఎంత? నాకు ఇష్టమైన నంబర్ ఎంత? 1 నుంచి 10 లోపు ఏదైనా. గుడ్, ఎల్కేజీ లో పడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఫేవరెట్ థింగ్ తో స్టార్ట్ చేస్తున్నాము. నీ ఫేవరెట్ అంటే నేను నిజాయితీ కాడతా నీలాగా బొక్కలో చూడు. నేను చూడు ఎన్ని తిన్నాను, నీలా ఒకటి తినట్లే. అయిపోయిందా? రాండ్రా, 30 ml ఇదిగో గుడ్డిన కొడతా. కోకాకోలా ప్లస్ నీ ప్రేమ అందుకే చాలా తీగుంది. షూర్ కోకాకోలానేనా? పక్కా లాక్ కర్దో. లాక్ కర్దో కంప్యూటర్ గారు, లాక్ చేసుకోండి. ఎవరితోరా? నా పేరు జీనియస్ నవీన్ అంటారు. చిన్నప్పుడు మా వీధిలో నడుచుకుంటూ వస్తే జీనియస్ ఇంత తెలివి కలుగున్నావు ఏంటో నువ్వు అనేవాళ్ళు.
ఫస్ట్ కోకోలా చెప్తావు. కోకోలా కాదు, ఆ కోకోలానే. కోకోలా కాదు, కోకోలా. చిన్న హింట్స్ ఇవ్వచ్చు కదా. అదేంటిది? థమ్సప్. అది థమ్సప్. నువ్వు నేను ఇట్లని మ్యాక్ ప్లస్ మైనస్ అని చెప్తా అబాకస్ లాగా. ఏంట్రా ఏం చేస్తున్నావు రా, రెండు మూడు కలుపుతున్నట్టు. రెండు మూడు కాదు, మరీ తక్కువ కలిపా. అందుకని రెండు మూడు కలుపుతావు వేస్తా. బ్లెండర్ స్కాచ్ ఒక్కసారి వేసుకుంటావేంటి? ఒక రెండు మూడు సిప్పులు అయ్యి ఒక్కసారి తాగకూడదు. స్ప్రైట్ స్ప్రైట్ గ్లాస్ అటు పెట్టుకుంటా. స్ప్రైట్ ఈ నుంచి నువ్వు పక్కన ఉంది, ఇలా అయిపోయింది. స్ప్రైట్ అయితే ఫ్రెండ్స్ దీంట్లో ఐదారు కలిపినట్టున్నారు. నాకు బోధి ధర్మం లాగా నేను గ్రహించాను. ఏదో పనికి మాల స్మెల్ వస్తుంది. ఐదారు కలిపానంట, దీనిలో చాలా షుగర్ ఉంటది. మనం సో చెప్పుకుంటే తాగు. సోదే లెఫ్ట్ లో కొడితే రైట్ లో పగులుద్ది. లింకా లింకా, అది లింకా. ఎస్ నైస్ ఫెలో లింకా. ఎస్ లింకా. ఏ రెండు సార్లు చెప్పినా ఏం పెప్సీ కాదు, అది లింకానే. అది లింకా రెండు సార్లు చెప్తున్నావు, అది లింకా అంట. మరి పెప్సీ లింకా అంట, ఆయన లింకా చెప్పిన తర్వాత కూడా చూస్తుంటుందంటే ఇది గ్యాస్ ఏదైనా గ్యాస్ ఇయ్యే కదా. అంటే అది స్ట్రింగ్. చాలా ఉన్నాయి ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. ఇది లింకా, ఇది లింకా, ఇది లింకా. ష్యూర్ స్ట్రింగ్. ఫైనల్ ఫైనల్ స్ట్రింగ్. స్ట్రింగ్ ఆ లింకానా? స్ట్రింగ్ 100%. నువ్వు లార్డ్ లాగా పెద్ద ఓంకార్ లాగా రెండు మూడు సార్లు చెప్తే మారదు. లింకా స్ట్రింగ్. మంచి కలర్ వచ్చింది. ఏ కలర్ వచ్చేది ఏంట్రా, ఎట్లా ఉండదు అలానే ఉండేది కదా, కలర్ మారేదండి. రెండు మూడు పోసారా? వాట్ ఈస్ దట్? మసాలా సోడా. మసాలా సోడా, మసాలా సోడా. మసాలా సోడా విత్ జీరా లైట్. రెండు కలిపారు. నేను అన్ని కరెక్ట్ చెప్తా, చెప్పా కానీ ఐక్యూ లెవెల్స్ 255+1.2. నాది నా ఐక్యూ లెవెల్స్ మీరు కనిపెట్టలేరు. భలే ఉంది అబ్బా. ఇది మసాలా సోడా 100%. ఎందుకంటే ఇంత టేస్ట్ చూసా అర్థమైంది. అది నాకు తెలుసు, చెప్తాను. నేను ఒప్పుకుంటున్నా, నేను నిజాయితీపడండి. రాముడు ఎలా ఉండేవాడంటే వీధులు అన్నీ చూపించేవాళ్ళు పిల్లు. రాముడు ఎలా ఉండేవాడంటే వీధులు అన్నీ చూపించేవాళ్ళు పిల్లోడు లాగా ఉండేవాడని. ఏది ఇది పైన? అమ్మో ఏం రా, కడుపు అంత తిప్పుతుంది. ఇంకా అదే లాస్ట్ అబ్బా, నేను ఇంకేం పెట్టను. థమ్సప్. ఇవి నాలుగు అసలు పెట్టలేదు. రైట్ ఏంటి?
ఇవి కరెక్ట్. అవి కరెక్టా? ఇవన్నీ రాంగ్. నిజం చెప్పురా. నీకన్నా ఒకటి ఎక్కువేగా మిక్స్ చేశారు కదా ఒకటి. ఏం మిక్స్ చేశారు చెప్పురా. ఏం మీరు ఇంతలా చేయకూడదు. నాకైతే ఒక్క మాట అన్నారా కరెక్టే సార్. పాపం ఫీల్ అన్నట్టున్నారు. నువ్వు ప్రతిసారి కలిపింది కదా? ప్రతిసారి కలిపా. మొత్తమే రెండు సార్లు కలిపారు. మూడు సార్లు కలిపా. వీడియో వచ్చింది కదరా ఫుటేజ్. అన్న గెలిచింది ఎందుకంటే తను గెలిచింది ఎందుకంటే నేను తాగినవన్నీ తను నేను వదిలేసినవి టేస్ట్ చేశాను. ఏదైనా ఒక విషయం సగం వింటారు చిరాకు నాకు రెండోసారి కొడుకునాలా? సరే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు దాకా మీ వీడియో చూసారు కదా ఎవరు గెలిచారో కింద కామెంట్ చేయండి. దాన్ని బట్టి ఈమె నాకు రింగ్ ఫోన్ ఇస్తుందా లేదా ఏమన్నా నేను షాపింగ్ తీసుకెళ్ళాలి. నువ్వు మాత్రం షాపింగ్ పెట్టుకున్నావు. సరే నువ్వు కూడా నాకు షాపింగ్ చెప్పి. బై నషాస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. భూమి గుండ్రంగా ఉంటుంది. మళ్ళీ కలుసుకుందాం. భూమి గుండ్రంగా ఉంటుంది మిత్రమా. మళ్ళీ కలుసుకుందాం. సైనింగ్ ఆఫ్. ఏదో అద్దెలు పెట్టే బుద్ధి.